కోహ్లీ అంటేనే రన్ మిషన్, పరుగుల తుఫాన్. వన్డే వరల్డ్ కప్ లోను ఆరంభం నుంచి కింగ్ దూకుడు మీదే ఉన్నాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లోను భారీ అంచనాల మధ్య బరిలో దిగాడు. బట్లర్ సేనపై సెంచరీ కొట్టడం పక్కా అంటూ ఫ్యాన్స్ ఆశపడ్డారు. 49వ సెంచరీతో సచిన్ సరసన నిలుస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. లక్నోలోనే మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు. కానీ ఇంగ్లండ్ తో మ్యాచ్ లో విరాట్ బ్యాట్ ఫైర్ కాలేదు. సూపర్ ఫామ్ ను కింగ్ కొనసాగించలేకపోయాడు. పరుగుల వేటలో ఈసారి విఫలమయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ పరుగుల ఖాతా తెరవలేదు. వలే బౌలింగ్ లో బెన్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు. డకౌట్ గా వెనుదిరిగాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో కింగ్ తొలిసారి డకౌట్ అయ్యాడు. అంతేకాదు 2023లో వన్డేలో ఫస్ట్ టైం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టీమిండియా తరపున టాప్ 7 బ్యాటర్స్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా సచిన్ సరసన నిలిచాడు. కెరీర్ లో మాస్టర్ బ్లాస్టర్ 34 సార్లు పరుగుల ఖాతా తెరవలేదు. విరాట్ కోహ్లీ కూడా 34 ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. సెహ్వాగ్ 31 ఇన్నింగ్స్ లో పరుగుల ఖాతా తెరవలేదు. రోహిత్ 30 ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. గంగూలీ 29 ఇన్నింగ్స్ లో పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. అయితే లక్నోలో కోహ్లీ డకౌట్ కావడంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. 49వ సెంచరీని ఇంగ్లండ్పై కొడితే బాగుండేదని సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఏడాది కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. వన్డేల్లో దూకుడు చూపిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్గా వన్ డౌన్లో బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. 2023 ఆరంభంలోనే శ్రీలంకపై 2 సెంచరీలు బాదాడు. ఒక మ్యాచ్లో అయితే ఏకంగా 166 పరుగులు సాధించాడు. శ్రీలంకలో జరిగిన ఆసియా కప్లోనూ మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్పై 122 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. అదే ఊపులో ఆసిస్తో వన్డే సిరీస్లో ఎంట్రీ ఇచ్చాడు. 3 వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డే వరల్డ్ కప్లోనూ ఆసిస్పై కఠిన పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పైన హాఫ్ సెంచరీ కొట్టాడు. పాకిస్తాన్పై తక్కువ స్కోర్కే అవుటైనా బంగ్లాదేశ్పై సెంచరీ బాదాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లోనూ రాణించాడు. 95 పరుగులు చేశాడు. అయితే తరువాతి మ్యాచ్లో కోహ్లీ బ్యాట్ పంజా విసరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.